హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియోలో ఒక వ్లాగ్ అనేది మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. అండ్ బుధవారం ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది నేను షూట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్టే ఇంకా జైకి హోంవర్క్ అది చేయిస్తున్నాను అనమాట. అండ్ నేనేంటంటే ఈరోజు ఈవినింగ్ రెడీ అయ్యాను, అంటే ఈవినింగ్ స్నానం అది చేశాను. అండ్ జై కూడా స్కూల్ నుంచి రాగానే స్నానం చేయించేసి ఏదో ఒక స్నాక్ అది పెట్టి ఇంకా హోంవర్క్ అది చేయించేస్తాను అనమాట. అండ్ హోంవర్క్ చేసేటప్పుడు దగ్గర ఒక 2 అవర్స్ స్పెండ్ చేస్తాను, ఎందుకనంటే వాడికి బతిమలాడినప్పటికే టైం అంతా అయిపోతుంది అనమాట. అండ్ ఇంట్రెస్టింగ్గా అయితే చేస్తే చాలా ఫాస్ట్గా చేసేస్తాడు, బట్ ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నాకు చుక్కలు చూపిస్తాడు. అండ్ ఓకే, ఒక 2 అవర్స్ వాడికి స్పెండ్ చేసేసిన తర్వాత ఇంకా మిగతా పనులు అవి ఉంటాయి కదా ఈవినింగ్ టైం, మనం ఆ ఈవినింగ్ టైం పనులన్నీ చూసుకుంటానన్నమాట అది. అండ్ చాలా అంటే ఏంటంటే ఎగ్జామ్స్ ఉన్నాయి ఈ మధ్యన, అంటే 20th మేమైతే ఊరు వెళ్తున్నాము, 20th ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏంట్రా బాబు అని చెప్పి కొంచెం టెన్షన్ వస్తుంది. నువ్వు రాయి ఫస్ట్, రాయి ఫస్ట్ రాయ్ రాయమంటే ఇలాంటివన్నీ చేస్తావు కదా. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. సరే నెక్స్ట్ చెప్పాలంటే టుడే ఏం చేస్తున్నావు? ఇప్పుడు పెన్సిల్ చూపిస్తా, ఇంత పెద్ద పెన్సిల్. సిస్ ఎల్డర్ పెన్సిల్. ఓకే ఓకే. ఏ ఉందిలే కల్పన, యూకేజీకి ఎగ్జామ్స్ ఏంటి అని అనుకుంటారు చాలామంది. అండ్ నేను కూడా ఆబ్వియస్లీ అలానే అనుకుంటాను, యూకేజీ ఎల్కేజీకి ఎగ్జామ్స్ ఏంటి, పెద్ద ఎంబీబీఎస్ లాగా అనుకుంటాను. బట్ ఇయర్ మొత్తం చదివిందంతా కూడా ఒక ఎగ్జామ్స్లోనే తెలుస్తుంది కదా మనకి, అంటే ఎంత వాడికి అండర్స్టాండింగ్ అయ్యింది అని చెప్పేసి. అది మెయిన్ థీమ్ అంతా అదేనండి, ఇంకేం లేదు, వాడు ఏదో పెద్ద చదివేయాలి ఏమి అని కాదు. కానీ బట్ ఎంత నాలెడ్జ్ అయితే వచ్చింది, ఎంత అర్థమైంది అని కొంచెం తెలుస్తుంది అనమాట అది. మేమైతే 20th చెన్నై వెళ్తున్నాం కదా, వాడికి కూడా ఆ రోజే ఎగ్జామ్స్ పడ్డాయి, మళ్ళీ మేము వచ్చినప్పటికీ ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట. మేడంకి అడిగాను, మేడం ఏం చేద్దాము ఇలా అంటే, నేను ముందే ఇంకా షెడ్యూల్ అవి ప్లాన్ చేసేసుకున్నాం కదా, ఏం చేద్దాం అని అంటే, ఓకేనండి మేడం మీరు వెళ్ళి రండి, వచ్చాక ఎగ్జామ్స్ కండక్ట్ చేద్దాం తను ఒక్కడిగా అని చెప్పారు. బట్ ఓకేలే, ఇలా కొంచెం నాకు కొంచెం మైండ్ రిలీఫ్ అయిపోయింది. ఇంకా ఓకే, వెళ్ళి వచ్చాక ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుందాం అనుకున్నాను అనమాట. దానికోసం ముందుగానే ఒక 1 అవర్ 2 అవర్స్ అలా స్పెండ్ చేసి వాడికి ఇంకా చదివిస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం మంత్లీ దేవుడు పూజ కదా, అదంతా కూడా డీప్ క్లీన్ చేసుకుంటాం కదా. డీప్ క్లీన్ చేసుకొని ఫొటోస్ అంటే మన దేవుడు పటాలన్నీ తుడుచుకొని బొట్టులు పెట్టుకొని అవన్నీ కూడా ఈరోజు నేను చేస్తున్నాను అనమాట. అందుకనే మెయిన్గా తలస్నానం చేశాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా పూజ రూమ్ అది అంతా కూడా నీట్గా తడి బట్టతో తుడిచేస్తాను అనమాట. తుడిచేసిన తర్వాత ఇంకా దేవుడి ఫోటోలు కూడా మనం తడి బట్టతో తుడిచేసి అప్పుడు ఇంకా దేవుడికి బొట్టులు పెట్టేస్తాను. అలాగే మనకి ఏమంటారు, ప్రసాదం గిన్నె అలాగే వాటర్ పెడతాం కదా, అవన్నీ కూడా కడిగేసుకుంటాను నీట్గా. రోజు కడుగుతానండి, బట్ ఈసారి ఏంటంటే కొంచెం పీతాంబరి అవి ఉంటాయి కదా, దాంతో నీట్గా ఇంకొంచెం నీట్గా కడుగుతాను అనమాట. అది రోజు ఏంటంటే విమ్జల్ వేసేసి కడిగేస్తాను ఈజీగా అది. అండ్ బొట్లు ఇంకా పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ పటాలు అవన్నీ పెట్టేసి ఇంట్లో పువ్వులు ఉంటే పువ్వులు పెట్టేసి ఇంకా దీపం అది పెట్టేసుకుంటున్నాను అనమాట. దీపం పెట్టేసిన తర్వాత అమ్మాయి అనిపిస్తుంది అది. అండ్ ఇంకా ఏంటంటే ఇంకా పూజ గది అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేయాలి, డిన్నర్ ప్రిపేర్ చేయాలి. ఈరోజు డిన్నర్ ఏం చేద్దామో అనుకున్నప్పటికీ, అండ్ రైస్ ఉంది, కొంచెం రసం కూడా ఉంది,
అండ్ అంటే కొంచెం రైస్ ఉందన్నమాట, మళ్ళీ మళ్ళీ పెడితే మళ్ళీ ఎక్కువ అయిపోద్ది కదా అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే అంటే దోశ వేసేసుకుందాం. ఈయనకి మాత్రం వేడిగా రైస్ వండమని చెప్పారనమాట, అందుకనే మళ్ళీ వండుతున్నాను రైస్. అండ్ నాకు కొంచెం ఆ టైంకే బాగా ఆకలేసేసింది, ఈవినింగ్ ఏ స్నాక్ తినలేదన్నమాట. అండ్ స్నాక్ తినలేదు, టీ ఏమీ తాగలేదు, అంటే గ్రీన్ టీ అవి తాగుతాను కదా అది కూడా తాగలేదు, ఎందుకంటే కొంచెం వర్క్ ఉండింది అనమాట. అండ్ అందుకనే ఇంకా 7:30 ఆ టైంలో ఇంకా దోశ వేసేసుకుంటున్నాను. దోశ వేసేసుకొని తినేసాను అనమాట. తినేసిన తర్వాత నాకైతే మెయిన్ ఏంటంటే దోశ ఇడ్లీ వాటిలోకి చట్నీ లేకపోతే అస్సలు దిగదు. అంటే మనకి టొమాటో పిక్కిల్ ఉంటాయి కదా, మనకి ఇంట్లోని టొమాటో పిక్కిల్ కానీ లేదనంటే ఆవకాయ కానీ ఏమైనా ఉంటాయి కదా, దాంతో తినాలంటే ఎందుకు అస్సలు తినాలనిపించదండి నాకు. అంటే ఫ్రెష్గా చేసిన చట్నీ ఉంటేనే అది తినబుద్ధి వస్తుంది అనమాట. అందుకనే నేను ఏం చేసుకున్నానంటే టొమాటో ఒకటి, కొంచెం కొత్తిమీర కూడా ఉంది, కొత్తిమీర అవి రెండు కలిపి కొంచెం పచ్చడిలాగా చేసేసుకున్నాను అనమాట, చట్నీలాగా చేసేసుకున్నాను. చేసేసుకొని ఇంకా దోశ ఒక రెండు దోశలు వేసేసాను. ఈసారి ఏంటంటే బటర్ దోశలు వేసుకుందామని చెప్పి బటర్ హ్యామ ఇచ్చిందనమాట, ఆ బటర్ దోశ వేసేసుకుంటున్నాను. అండ్ బటర్ దోశ అయితే చాలా చాలా బాగుంటుంది, నేను ఆబ్వియస్లీ ఎప్పుడు వేస్తూ ఉంటానమాట జై కోసము. నేను ఎప్పుడు పెద్దగా తినను కానీ జే కోసం వేస్తాను కదా, సరే ఈసారి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను బటర్ దోశ. అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ ఆయన కోసం ఇంకా ఆలూ ఉంటే ఆలూ బజ్జీ చేస్తున్నాను, రైస్ రసము అలాగే ఆలూ బజ్జీ చేశాను అనమాట డిన్నర్లోకి. అండ్ చపాతీ చేద్దాం అనుకున్నాను కానీ చపాతీలోకి ఇంకొక మంచి కర్రీ ఉండాలి, అది ఇంకా రసం వేస్ట్ అయిపోద్ది అని చెప్పేసి సింపుల్గా ఇంకా ఆలూ బజ్జీ వేసేస్తున్నాను అనమాట. ఆలు బజ్జీ ఏంటంటే మనకి శనగపిండి, కొంచెం వాము, అలాగే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసి కలిపేసి ఒక పక్కన పెట్టేసుకున్నాను. ఒక 5 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆలు అలా స్లైసెస్ లాగా కట్ చేసేసుకొని ఇంకా అందులో ముంచేసి వేసేయడమని. అండ్ దీనిలో ఏంటంటే మనకి కొంచెం ఏమంటారు సోడా కూడా వేస్తారు, బట్ నేనైతే వేయలేదు. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి, నెక్స్ట్ డే అంటే గురువారం మార్నింగ్ అనమాట. ఇంకా గురువారం మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పరుగు స్టార్ట్ అవ్వాలి, ఎందుకంటే మార్నింగ్ 6కి లేస్తాను. 6కి లేచిన తర్వాత బ్రష్ అది మొహం అది కడిగేసుకొని బ్రష్ చేసేసుకొని మొహం కడిగేసుకొని అప్పుడు ఇంకా వంట స్టార్ట్ చేస్తాను అనమాట. కొంచెం లేట్గా లేచానంటే బ్రష్ కూడా చేయను, వంట ఫస్ట్ పెట్టేస్తాను. అది మస్ట్ అండ్ షుడ్గా 6కి మాత్రం లేవాలి, లేస్తేనే ఇలా బాక్స్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ జైకి బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట, విత్ ఇన్ 1 అవర్లో బాక్స్ ప్రిపేర్ చేసేస్తాను, అలాగే బాక్స్ సెట్ చేసేసుకుంటాను అనమాట మొత్తం కూడా. ఈరోజు లంచ్ నేను ఏం చేశానంటే కొంచెం బ్రేక్లోకి, అంటే మనకి టిఫిన్కి లాగా బ్రేక్ ఇస్తారు కదా, ఆ బ్రేక్లోకి మ్యాగీ విత్ సాస్ వేసేసాను అనమాట. అండ్ నెక్స్ట్ రైస్ పప్పు, ప్లెయిన్ పప్పు చేశాను, అలాగే ఒక ఆలూ కూడా బాయిల్ చేసేసి స్మాష్ చేసేసి వేసేసాను అనమాట పప్పులోనే. ఆ పప్పు ఆలూ అలాగే కొంచెం నంచుకోవడానికి ఏమంటారు ఏమి సోయా స్టిక్స్ అని దొరుకుతాయి కదా మనకి హల్దీరామ్స్లో, ఈ సోయా స్టిక్స్ పెట్టేస్తే హ్యాపీగా ఎంజాయ్ చేసి తినేస్తాడు అండ్ మనకి ఎలాంటి గొడవ కూడా ఉండదన్నమాట. అది నిన్న ఏంటంటే పన్నీర్ పెట్టాను, పన్నీర్ పెడితే అది చల్లగా అయిపోయిందంట, చల్లగా అయిపోయింది కాబట్టి తినలేదు అని చెప్పాడు, బట్ ఓకే ఈరోజు అయితే తింటాడు. అండ్ ఇంకా స్పూన్స్, ఇంకా మ్యాగీ పెట్టాను కాబట్టి ఫోర్క్ కూడా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఏంటి కల్పన పసుపు కుంకుమ అవన్నీ కడుతున్నావు ఎక్కడికైనా వెళ్తున్నావా అనుకోవద్దు. అండ్ హోలీ కాబట్టి జై వాళ్ళ స్కూల్లో హోలీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈకో ఫ్రెండ్లీ హోలీ అనేది సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ పసుపు కుంకుమ అలాగే బియ్యపిండి వాళ్ళు తీసుకురమ్మన్నారన్నమాట స్కూల్ వాళ్ళు, జై వాళ్ళ స్కూల్ వాళ్ళు. అండ్ అందరూ కూడా ఇవే తీసుకొస్తారు ఈకో ఫ్రెండ్లీ హోలీ అని. అండ్ ఎందుకు అనంటే మన నేచర్కి ఇబ్బంది కలిగించకుండా కలర్స్ వల్ల అదనమాట. అండ్ పిల్లలకి కూడా కంట్లో పడినా చేసినా సరే ఏమీ అవ్వదు కదా, మ్యాక్సిమమ్ కొంచెం కళ్ళు మండుతాయి రెడ్గా అవుతాయి అంతే తప్ప ఇంకేమీ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి పసుపు కుంకుమ అలాగే బియ్యపిండి తీసుకురమ్మన్నారనమాట. చిన్ను జయబాబు అని
లే టైం అయింది, హోలీ మరి ఆడవా? లేకు స్కూల్లో హోలీ హోలీ సెలబ్రేట్ చేస్తారా? ఫ్యాన్ ఆపేనా? ఇక్కడ చూసారు కదా, ఇంకా లేచిన తర్వాత డ్రెస్ వేసేసాను అనమాట. డ్రెస్ వేసేసి రెడీ చేస్తాను. ఈరోజు ఏంటంటే సివిల్ డ్రెస్ మాత్రమే వేసేమన్నారు. అండ్ టైం వచ్చేసి 8:05 అవుతుంది. 8:05కి ఇంకా రెడీ అయిపోతాడు. 8:05 to 8:15 లోపే రెడీ అయిపోతాడు అనమాట. ఒక 10 to 15 మినిట్స్లో ఇంకా రెడీ చేసేస్తాను, రెడీ చేసి పంపించేస్తాను. ఎందుకనంటే బస్సు వచ్చేస్తుంది మనకి 8:30కి వచ్చేస్తుంది బస్సు. 8:20 కూడా బస్సు వచ్చేస్తుంది, వెళ్ళిపోతుంది కూడా మనం వెళ్ళకపోతే. అందుకని 8:15 కల్లా మనం అక్కడ ఉండేటట్టు, అంటే కింద ఉండేటట్టు చూసుకుంటే మనకి 8:20కి బస్సు వచ్చినా పెద్ద ప్రాబ్లం లేదు. ఒక 15 మినిట్స్ అక్కడ వెయిట్ చేసినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పేసి ఇంకొక 8:15కి మేము కిందకి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం ప్రతిసారి కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లాక్ అది వేసేసి బాక్స్ కట్టేశాను, అలాగే వాటర్ బాటిల్స్ ఫిల్ చేసేసాను వాడి కోసం. ఈసారి ఏంటంటే 2 వాటర్ బాటిల్స్ తీసుకెళ్తున్నాడు. ఎండలు బాగా వస్తాయి కదా, వాటర్ సరిపోవట్లేదంట. అంటే ఆఫీస్ రూమ్లో ఆబ్వియస్లీ వాటర్ ఉంటుంది, బట్ వీళ్ళైతే ఫిల్ చేసుకోవట్లేదు. అందుకనే ఇంకా ఇంటి దగ్గరే 2 బాటిల్స్ అనేవి పెట్టేస్తున్నాను అనమాట. పెట్టేశాక ఇంకా లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసేసి నేనే ఇంకా బ్యాగ్ తీసుకొని వెళ్తాను. వాడు చూసారా హ్యాపీగా అలా రెడీ అయ్యి నడుచుకొని వస్తాడనమాట. అండ్ బస్ కోసం కొంచెంసేపు వెయిట్ చేసాము, ఒక 10 మినిట్స్ అలా వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత ఇంకా బస్సు వచ్చేసింది. అండ్ బస్సు అలాగే ఏమి చూపించట్లేదు, ఎందుకనంటే స్కూల్ బస్ ఆబ్వియస్లీ చూపించకూడదు. అంటే మీకు స్కూల్ ఎక్కడ ఏంటి అవన్నీ కూడా అడుగుతారు కదా, అలాగే తెలుస్తుంది పిల్లలకి. అలాగే మాకు కూడా కొంచెం సేఫ్ కాదని చెప్పేసి నేను స్కూల్ బస్ కానీ స్కూల్ నేమ్ కానీ మెన్షన్ చేయట్లేదు అనమాట అది. అండ్ ఇక్కడైతే జే ఇంకా స్కూల్కి స్టార్ట్ అయిపోయాడు, బస్ కూడా వచ్చేసింది. చూసారా ఇక్కడ బ్యాగ్ వేసేసుకొని ఇంకా లంచ్ బాక్స్ అది పట్టుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాడు బస్ కోసం. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇంకా జైని డ్రాప్ చేసి వచ్చేసి మిల్క్ అలాగే బిస్కెట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి న్యూట్రీ చాయిస్ డైజెస్టివ్ బిస్కెట్స్ అండ్ 33% ఎక్స్ట్రా అని ఉంది. బట్ ఈ ఎక్స్ట్రా అంతా కూడా ముక్కలు ముక్కలు అయిపోయాయి అనమాట బిస్కెట్స్. అండ్ నేను ప్యాకింగ్ అలా అంటే కొత్త ప్యాక్ తీసుకొచ్చినప్పుడే మొత్తం బిస్కెట్స్ అన్నీ కూడా ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయి ఉన్నాయి. బట్ ఏమో మరి, ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే నేను మార్నింగ్ టైమ్స్ గ్రీన్ టీ అది తాగకుండా మిల్క్ అలాగే బిస్కెట్స్ తీసుకుంటున్నాను. బిస్కెట్స్ కానీ ఒక 2 రస్క్లు కానీ లేదంటే ఇంకేమైనా అంటే మిల్క్తో ముంచుకొని తింటాం కదా, అలాంటివి తీసుకుంటున్నాను. కార్న్ఫ్లెక్స్ అలాంటి మ్యూస్లీ కార్న్ఫ్లెక్స్ అలాంటివి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకనంటే మార్నింగ్ లేచేసరికి బాగా ఆకలేసేస్తుంది. మళ్ళీ పనులన్నీ చేసుకొని స్నానం చేసి తినాలి, దేవుడు దండం పెట్టుకొని మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినాలి అని అంటే అస్సలు కళ్ళు తిరిగేస్తున్నాయి అనమాట. అందుకనే ఈసారి ఇలా చేస్తున్నాను. బట్ చాలా బెటర్గా ఉంది చెప్పాలనంటే, మిల్క్ అలాగే బిస్కెట్స్ తీసుకోవడం చాలా బెటర్గా అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం పొట్ట ఫిల్లింగ్గా అనిపించి ఆ టైం వరకు అంటే 10:30 వరకు కొంచెం ఆకలి ఉండదు. ఈ 10:30కి నేను ఇంకా ఏమంటారు రెడీ అయిపోయి అప్పుడు మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసే ఉంటాను కదా ఆల్రెడీ, అది తింటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ తినేసి దేవుడు దండం పెట్టుకోవాలనంటే కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఏమీ అవ్వదు బట్ ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తుంది, నాకు నచ్చదు అనమాట. అందుకనే ఇలా చేస్తున్నాను. అయినా మనం దేవుడి దీపం పెట్టి మనస్ఫూర్తిగా పెట్టాలి కానీ తిన్నామా తినలేదా అని కాదు, అలా చేస్తున్నాను. మనకి మెయిన్ ఏంటంటే మనకి ఎలా కంఫర్టబుల్గా ఉంటుందో అలాగే మన హెల్త్ మనం చూసుకొని ఏదైనా చేసుకోవాలి అని నా మెయిన్ ఉద్దేశం అంతేని. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా దేవుడి దండం పెట్టేసుకొని వంట అది స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట. మెయిన్ జైకి యాక్చువల్లీ వంట చేసేస్తాను. అప్పుడు ఏంటంటే సాంబార్ కానీ పప్పు కానీ మా కోసం అందరి కోసం ప్రిపేర్ చేసేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ స్నానం చేసేసి అన్నీ చేసేసి కూర ప్రిపేర్ చేస్తాను. కూర రైస్ ఈ 2 మాత్రమే ప్రిపేర్ చేస్తాను. కొంచెం టైం అది సేవ్ అవుతుంది కదా
అని చెప్పేసి. అండ్ ఈరోజు కర్రీ వచ్చి ఆలు అలాగే వంకాయ ఆలు అలాగే టమాటా చేశాను. అండ్ ఈ వంకాయ ఆలు టమాటా జయ్ తినడు, ఎందుకనంటే కొంచెం స్పైసీగా చేస్తాం మన కోసం కాబట్టి, వాడు తినడు కాబట్టి నేను ఇంకా మా కోసం కర్రీ అనేది వండుకుంటున్నాను. వాడి కోసం చూపించాను కదా, కొంచెం పప్పు అన్నం పెట్టేస్తాను అన్నమాట. అది పప్పు కూడా మా కోసం ఉంటుంది కొంచెం అది. అండ్ ఇంకా వంకాయ బంగాళదుంప ఆలు సారీ వంకాయ టమాటో ఆలు కర్రీ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అండ్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. కొంచెం టేస్ట్ చూస్తున్నాను అన్నమాట, ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి. అండ్ చూసారా మా ఇల్లు ఎందుకు కొంచెం లైటింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది కదా, నేను బ్యాక్ సైడ్ డోర్ వేసేసాను అన్నమాట. ఈ మధ్యన చాలా చాలా డస్ట్ వచ్చేస్తుంది, అంటే మాకు బ్యాక్ సైడ్ బాగా వర్క్ అది జరుగుతుందన్నమాట. ఆ వర్క్ వల్ల డస్ట్ బాగా వచ్చేసి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్నిసార్లు ఇల్లు తుడిచినా సరే అది తుడవనట్టే ఉంటుంది. మళ్ళీ మనకి ఇంట్లో ఏసీకి కానీ అలాగే ఫ్రిడ్జ్కి కానీ ఇలాంటివన్నిటికీ కూడా ధూళి బాగా పట్టేస్తుంది అన్నమాట. అందుకనే నేను ఇంకా డోర్ వేసేసాను బ్యాక్ సైడ్. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫుడ్ అది ప్రిపేర్ చేస్తాను కదా, వంట అది అయిపోయింది. అయిపోయిన తర్వాత కిచెన్ అది క్లీన్ చేసేసుకుంటున్నాను అన్నమాట. వెంట వెంటనే కిచెన్ క్లీన్ చేసేస్తే అమ్మయ్య అనిపిస్తుంది, లేదు అలానే ఉంచేస్తే. కిచెన్లో మనం పదే పదే వస్తూ ఉంటాం కదా, అది చూస్తూ ఉంటే మనకి ఎక్కడ లేని చిరాకు వస్తుంది అన్నమాట. అందుకనే నేను వెంట వెంటనే ఇంకా కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. ఈరోజు బుధవారం కాబట్టి ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసేద్దామని చెప్పేసి రెండు పనులు ఒకేసారి అయిపోతాయి. నేనేంటనంటే సోమవారం ఆదివారం ఇంకా శనివారం బుధవారం అలాగా స్టవ్ క్లీన్ చేస్తానన్నమాట. శుక్రవారం గురువారం ఇలాగా మంగళవారం స్టవ్ క్లీన్ చేయకూడదు అంటారు కదా, ఏమో మా అమ్మ చెప్పారు. అండ్ అది అండ్ ఇక్కడ ఇంకా భోజనాలు అవన్నీ చేస్తాము. ఇంకా అక్కడ నేను వీడియో అయితే షూట్ చేయలేదు, ఆఫ్టర్నూన్ అంతా భోజనం చేసేసి ఇంకా నేను మధ్యకి తాగేస్తున్నాను అనమాట. అండ్ తర్వాత ఇంకా జయ్ వచ్చేసాడు, 3:30 అలా వస్తాడు జయ్. చూసారు ఎలా ఉన్నాడు. అండ్ వీడియో అయితే షూట్ చేయొద్దు అంటున్నాడు అనమాట అది. అండ్ ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్ అది వేసేస్తున్నాను. వాషింగ్ మిషన్ నేను ఈవినింగ్ టైమ్స్ మోస్ట్లీ ఈవినింగ్ టైమ్స్ వేస్తానండి, ఎందుకనంటే మార్నింగ్ అంతా కూడా అవ్వదు. అంటే ఈ పనులే సరిపోతాయి, ఇంట్లో క్లీనింగ్ లేకపోతే ఇవి అవి సరిపోతాయి. అండ్ మార్నింగ్ అవ్వదు కాబట్టి ఈవినింగ్ టైం అలాగా వాషింగ్ మిషన్ వేసేస్తున్నాను. ఇంకా బయటకు కూడా వెళ్ళాలి, బయట పని కూడా ఉంది. ఈరోజు గురువారం కాబట్టి మాకు మార్కెట్ జరుగుతుంది, మార్కెట్ కూడా కొంచెం వెజిటేబుల్స్ తెచ్చుకుంటాను, ఎక్కువ వెజిటేబుల్స్ అయితే తీసుకురాను ఎందుకంటే బయట ఊరు వెళ్తున్నాం కాబట్టి. అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఒక ఇది డ్రాయింగ్ వేసుకున్నాడు. అండ్ ఇక్కడ ఏంటంటే మా ప్లాంట్స్ ఇలా ఉన్నాయి, అండ్ 5 డేస్ ఉండం కాబట్టి ఎలా ఉంటాయో ఏంటో అర్థం కావట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే బయటకు వస్తా నేను చెప్పాను కదా, పేస్ట్రీ చెఫ్ బేకరీ ఉంటుంది కదా దువ్వాడ సైడ్ ఇది. ఈ పేస్ట్రీ చెఫ్ పక్కనే మనకి గ్లామప్ అని చెప్పేసి ఒక పార్లర్ ఉంటుందన్నమాట. మోస్ట్లీ నేను ఈ పార్లర్కే వస్తాను, అంటే ఓన్లీ ఐబ్రోస్ చేసుకోవడానికి మాత్రమే ఈ పార్లర్కి వస్తూ ఉంటాను అన్నమాట. ఐబ్రోస్ అయితే చాలా చాలా బాగా చేస్తారండి. అండ్ ఒక అమ్మాయి ఉంటుంది చాలా బాగా చేస్తుంది, పర్ఫెక్ట్ షేప్ వస్తుంది అన్నమాట. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరికీ హ్యాపీ హోలీ. హోలీ అనేది మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నారు. నేనైతే అసలు కిందకు కూడా వెళ్ళలేదన్నమాట. అండ్ పిల్లలు పిలిచారు, కిందసారి హోలీ బాగా ఆడుకున్నాము అండ్ బ్లాగ్ కూడా మీ అందరితో షేర్ చేశాను కదా. బట్ ఈసారి ఏంటంటే కొంచెం జైకి కోల్డ్ అది ఉందన్నమాట, మళ్ళీ వెళ్తే ఆ కలర్స్ ఆ వాటర్ అదంతా వెళ్ళిపోయి మళ్ళీ ఊరు వెళ్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువైపోతుందేమో అని చెప్పి భయపడి ఇంకా డోర్ పెట్టేశాను అనమాట. పాపం పిల్లలు వచ్చారు నా మా కోసం, బట్ ఏదో ఒకటి చెప్పేసి ఇలా కోల్డ్ ఉందని చెప్పేసి నేను పంపించేశాను. అండ్ నాకు చాలా బాధ అనిపించింది అండ్ హోలీ ఆడకపోవడం వల్ల, అంటే కిందసారి ఆడాము కదా చాలా బాగా ఆడాము, ఈసారి పాపం వాళ్ళందరూ మా కోసం వెయిట్ చేశారు, డిసప్పాయింట్మెంట్. అండ్ ఇంకా ఏంటంటే ఈరోజు హాస్పిటల్కి వెళ్దాం అనుకున్నాం అనమాట, జైకి అదే కోల్డ్ అది ఉంది కదా కొంచెం ఈఎన్టీ దగ్గరికి వెళ్ళి చూపిద్దాము అని చెప్పి అనుకున్నాం. కానీ 5:30 అంట
డాక్టర్ వస్తారు అండ్ 5:30కి ఇంకా వెళ్ళేటప్పుడు ఆబ్వియస్లీ మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఏంటంటే నేను ఇప్పుడే టైలర్ దగ్గరికి వెళ్ళి ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుని వచ్చాను అనమాట. అండ్ చెప్పాను కదా ఊరు వెళ్ళడానికి కొన్ని బ్లౌజెస్ అనేది స్టిచ్ చేయించుకున్నానని చెప్పేసి. అండ్ ఒకటి ఏంటంటే ఒకటి ఆరెంజ్ కలర్ది నేను ఇంతకుముందు బ్లాగ్లో మీకు షేర్ చేశాను కదా, ఆరెంజ్ కలర్ పట్టు ఏంటంటారు అంటే ప్యూర్ పట్టుది బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, దాన్ని ఎలా స్టిచ్ చేయించుకుంటానని మీ అందరితో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. ఇదండి, ఇది ఆరెంజ్ కలర్ అనమాట. ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాం కదా ఈ ఆరెంజ్ కలర్లో. అండ్ నేనైతే హ్యాండ్స్కి కొంచెం ఎలివేట్ చేయడానికి హ్యాండ్స్ అనేవి ఇలా పెట్టుకున్నాను. అంటే బుట్ట హ్యాండ్స్ వస్తాయి, కాకపోతే ఫుల్ హ్యాండ్స్ వస్తాయి అంటే ఫుల్ అంటున్నాను. 8 inches దగ్గర 8 inches హ్యాండ్స్ వస్తాయి. ఈ పట్టి వచ్చేసి మనకి 3 or 4 inches పట్టి వస్తుంది. అండ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గా మళ్ళీ బుట్ట హ్యాండ్స్ పెట్టుకుంటున్నారు కదా అని చెప్పేసి. అండ్ చాలా బాగుంది బ్లౌజ్ అయితే. అండ్ ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకి ప్రిన్సెస్ కట్ వచ్చింది. బట్ ఈ కీ హోల్ నేను అంటే కొంచెం హోల్ లాగా పెట్టమంటే తను పాప రాలేదంట. అంటే రాలేదంటే ఇక్కడ క్లాత్ అది సరిగ్గా తిరగలేదన్నమాట. తిరగపోవడం వల్ల ఇది హోల్ అనేది డైమండ్ షేప్లో లాగా లేదు. అండ్ ఇంకో అంటే ఏ షేపు అనేది తెలియట్లేదు అనమాట. బట్ ఓకే, దీనికి ఏదైనా చిన్న పూసలో ఏదో పెట్టి అడ్జస్ట్ చేసేస్తాను. హో అంటే ఈ షేప్ అనేది నీట్గా కనిపించకుండా దానికి ఒక పూసలు అడ్జస్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అది అండ్ 2 hands కూడా ఇలా వస్తాయి, బుట్ట హ్యాండ్స్ వస్తాయి. అండ్ ప్రిన్సెస్ కట్ వస్తుంది, బ్యాక్ ఓపెన్ వస్తుంది అనమాట. అన్నీ కూడా ఈ మధ్యన బ్యాక్ ఓపెనే పెట్టించుకుంటున్నాను. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అండ్ బ్యాక్ ఓపెన్ కూడా అంటే ఇది కూడా నాకు సరిగ్గా రాలేదు. ఈ అంటే ఏమంటారు, ఈ డైమండ్ కూడా నాకు సరిగ్గా రాలేదు అనమాట. డైమండ్ షేప్ కూడా సరిగ్గా రాలేదు. అండ్ ఎందుకండి ఇలా వచ్చింది అని అంటే క్లాత్ సరిగ్గా తిరగలేదండి. క్లాత్ కొంచెం దల్సర్గా ఉంటే బాగా తిరుగుతుంది. అంటే అలాంటప్పుడు బకరం వేయాలి కదా, బకరం వేయాలి. నేను వేయలేదు అని చెప్పాను అనమాట. బట్ ఈసారి అయితే అలా చేయొద్దు. అండ్ నాకైతే పర్ఫెక్ట్ ఇది కావాలి అని చెప్పాను. అండ్ ఒక్కొక్కటి 400 అండి యాక్చువల్లీ బ్లౌజ్. అంటే స్టిచ్ చేయించడానికి 400 ఇస్తున్నాము, అలాంటప్పుడు కొంచెం పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి కదా. అండ్ ఇది వచ్చేసి ట్యాంగిల్స్ పెట్టారు, బాగున్నాయి కదా ఇది కూడా. అండ్ కింద ఇలా వస్తాయి అనమాట. అది ఈసారి బ్లౌజ్ వచ్చేసి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇది కూడా అంటే ఏమంటారు, ఫిట్టింగ్ వైజ్ కూడా కొంచెం అన్కంఫర్టబుల్గానే అనిపించింది. బట్ ఏమో మరి ఎలా స్టిచ్ చేశారో అంటే కొంచెం మూడ్ కూడా బాగోదు కదా కొంతమందికి ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనకు కూడా స్టిచ్చింగ్ అవ్వదు సరిగ్గా. అండ్ ఇంకేంటంటే క్లాత్ని బట్టి కూడా మనకి అవి పర్ఫెక్ట్ వస్తాయన్నమాట. అది ఈసారి ఎందుకో ఈ క్లాత్ వల్ల లేకపోతే దేని వల్ల తెలియదు కానీ నాకు కొంచెం పర్ఫెక్ట్ అనిపించలేదు బ్లౌజ్ అనేది, డిసప్పాయింట్మెంట్ అనిపించేసింది. అండ్ అది ఈ షేప్ కూడా కరెక్ట్గా రాలేదు, ఈ డైమండ్ షేప్ కూడా కరెక్ట్గా రాలేదు. అండ్ బ్యాక్ వచ్చేసి బ్యాక్ డైమండ్ షేప్ కూడా కరెక్ట్గా రాలేదు. అండ్ హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చాయి, నేను అనుకున్న హ్యాండ్సే వచ్చాయి అనమాట. నేను ఫోటోలో చూపించిన హ్యాండ్సే వాళ్ళు పెట్టారు అది. అండ్ ఫైనల్లీ బ్లౌజ్ అయితే ఇదండి. ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే చూపిస్తాను, ఇది వచ్చేసి శారీ అనమాట. శారీ నేను నిన్నట బ్లాగ్లో షేర్ చేశాను కదా. అండ్ శారీ కూడా ఏం చేశారనంటే, ఈ యెల్లో కలర్ శారీ ఎంత ఇష్టంగా కొనుక్కున్నాను కదా, దీన్ని ఏం చేశారనంటే ఫాల్ రివర్స్ చేస్తారనమాట. ఆబ్వియస్లీ ఈ ప్లెయిన్ శారీస్ ఏంటంటే ఎవరైనా సరే డిస్టర్బ్ అవుతారు, అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, ముందు వెనక్కి వెనకది ముందుకి కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. బట్ వాళ్ళు కూడా అలానే కన్ఫ్యూజ్ అయ్యి అంటే ఫ్రంట్ది బ్యాక్ వేసేసారు ఫాల్ అనేది అదనమాట. అండ్ మళ్ళీ చూశాను ఏంటి ఇది, ఇక్కడ చాలా షైనింగ్ వస్తుంది ఫ్రంట్కి. అంటే టచ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట, ఫ్రంట్ చాలా సాఫ్ట్గా ఉంది అండ్ బ్యాక్ వచ్చేసి మనకు అంత సాఫ్ట్ ఉండదు, డల్ వచ్చేస్తుంది అనమాట. చూసాను చాలాసార్లు, అంటే నైట్ తెచ్చుకున్నాను అనమాట. నైట్ తెచ్చుకొని ఒక అరగంట అబ్జర్వ్ చేశాను దీనికి, ఇది ఫ్రంటా ఇది ఫ్రంటా ఇది ఫ్రంటా ఇది ఫ్రంటా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసిన తర్వాత ఫైనలీ డిసైడ్ అయ్యాను అనమాట, ఓకే వీళ్ళు రాంగ్ వేసేసారు
అండ్ కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారని చెప్పేసి. ఈసారి ఇది కూడా డిసప్పాయింట్మెంటే, బట్ ఎలా వస్తుంది ఏంటో, మళ్ళీ ఇస్తే కన్నాలు పడిపోతుంది కదా, అంటే స్టిచ్చెస్ వేసేస్తారు కదా ఆల్రెడీ. ఈ ఫాల్స్ మళ్ళీ తీసి కొట్టడం అంటే చాలా చాలా కష్టం. అండ్ పర్లేదు, ఎంత బాగా అంటే స్టిచ్చెస్ ఏమి అంటే డిస్టర్బ్ అవ్వకుండా, అలాగే శారీ కూడా డిస్టర్బ్ అవ్వకుండా, హోల్స్ ఏమీ పడకుండా చాలా నీట్గా ఇప్పేశారు. అంటే ఫాల్ అంతా కూడా ఇప్పేశారు, ఇప్పేసి మళ్ళీ నీట్గా స్టిచ్ చేసేసారు. అమ్మయ్య హ్యాపీ అనిపించింది, ఎందుకనంటే నాకు ఇది చాలా ఇష్టంగా కొనుక్కున్నాను ఈ శారీ అనేది. అది ఎలా వస్తుందో ఫైనల్లీ రిజల్ట్ ఎలా వస్తుందని చెప్పి చాలా నైట్ అంతా కూడా అలానే అనిపించింది, బట్ ఫైనల్లీ డిసప్పాయింట్మెంట్ అయితే లేదు అండ్ హ్యాపీ. వాళ్ళు మళ్ళీ తీసి మళ్ళీ వేసినందుకు కూడా చాలా హ్యాపీ. అండ్ ఫైనల్లీ నా శారీ అయితే ఇదండి. ఒకవేళ ఎవరైతే ఆ బ్లాగ్ చూడలేదో మళ్ళీ చూపిస్తున్నాను, ఇది టూ షేడ్స్ వస్తుంది అనమాట అది. అండ్ బ్లౌజ్ అయితే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది, షేప్స్ అది అంటే ఫ్రంట్ డైమండ్ షేప్ అది సరిగ్గా రాలేదన్నమాట. అండ్ అది ఈరోజు బ్లాగ్ అయితే. ఈరోజు బ్లాగ్ అందరూ మీరు అందరూ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నానండి. ఎంజాయ్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇంకా ఫర్దర్గా బ్లాగ్స్ అనేవి ఎక్కువగా పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఊరు వెళ్తున్నాను కాబట్టి. అక్కడ ఏమైనా స్పెషల్ ఏమైనా ఉన్నా సరే, లేదంటే ఏంటి అంటే నేను ఊరు వెళ్తున్నాను కాబట్టి ఏవి సర్దుకుంటాను, అవన్నీ కూడా నేను బ్లాగ్ లాగా మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటానండి. నేను మీ కల్పన సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.